అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తూ ప్రతిపక్ష పార్టీలు ఎన్ని ఆరోపణలు చేసినా ఎన్ని అబద్ధ ప్రచారాలు చేసినా ఏమి చేసినా ఈరోజు ప్రజానికి అందరూ గారు జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నారని చెప్పని దాదాపుగా ఈరోజు 12వ రోజు ఈరోజు నగరంలోనే అతి పెద్ద డివిజన్గా ఎక్కువ సచివాలయం ఉన్న ప్రాంతంగా అదేవిధంగా ఈరోజు చిన్న వయసులో గారా అందరూ సీనియర్ కార్పొరేటర్లు ఎలా ఉన్నారో అలాగా ఈరోజు ప్రభుత్వం పనులు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. స్థానికంగా ఉన్న పెద్దలు కానివ్వండి, పెద్దలు సుబ్బారావు గారు కానివ్వండి, మిగిలిన పెద్దలు అందరం గారు కలుపుకొని ఎక్కడే ఇష్యూ లేకుండా ప్రజలకు మేలు చేసే విధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. రాబోయే రోజుల్లో కావాల్సిన అన్ని పనులు గారు పూర్తి చేసి ముఖ్యంగా కొండ ప్రాంతంలో కొండ ప్రాంతం అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే పూర్తి అవుతుందని కొంత చెప్పి సెలవు తీసుకుంటాం. ఏదైతే 3వ డివిజన్లో గడప గడప మన ప్రభుత్వం 11వ రోజు మా యొక్క తూర్పు నియోజకవర్గం ఎంచా శ్రీ దేవినేని అవినాష్ గారి యొక్క నాయకత్వంలో స్థానిక కార్పొరేటర్ ప్రవళిక గారు మరియు పెద్దలు
సీనియర్ నాయకులు, మాజీ డిప్యూటీ మేయర్, కోఆప్షన్ సభ్యులు కృష్ణ సుబ్బారావు గారు మరియు స్థానిక పెద్దలు అందరం కూడా సచివాలయం సిబ్బందితో కలిపి 12వ డివిజన్ పరిధిలోని విజయనగర్ కాలనీ, సాయిఎంఎస్ వెనకాల మైత్రీనగర్ ఇవన్నీ కూడా కొండ ప్రాంతాల్లో ఎక్కి ప్రతి ఒక్కళ్ళకి దగ్గర కూడా సంక్షేమ పథకాల గురించి వాళ్ళు అందుకున్న పథకాలు వాళ్ళు చెప్తూ, మరియు ముఖ్యంగా ఏదైతే అవినాష్ గారిని కొనదల అంటే అవినాష్ గారిని వాళ్ళు బిడ్డగా ఆదరిస్తూ, నెహ్రూ గారి యొక్క బిడ్డగా ఎంతో అత్యంతంగా ఆప్తుల్లాగా సొంత బిడ్డగా పిలుస్తూ వాళ్ళకున్న సమస్యలను కూడా పలానా రోజు మీ ఇంటికి వచ్చానన్న ఇది క్లియర్ అయిందని వాళ్ళే చెప్తూ సమస్యలు మీ ఇంటికి వస్తే క్లియర్ అయిందని, కొనదల గురించి కూడా నెహ్రూ గారు ఉన్నప్పటి నుంచి మాకు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు, ఏమన్నా ఉన్నా కూడా మాజీ డిప్యూటీ మేయర్ చేసిన ముస్లిం సుబ్బారావు గారు తర్వాత మళ్ళీ మాకు ఇక్కడ ఏది జరగలేదు. కానీ ఇప్పుడు వచ్చిన కార్పొరేటర్ గారు ప్రవళిక గారి ఆధ్వర్యంలో చాలా బాగుంది. ఇంకేదన్నా అభివృద్ధి సమస్యలు ఉన్నా కూడా అవి ఎస్టిమేషన్ వేపించి ప్యాచ్ వర్క్ కూడా చేపించే విధంగా అందరికీ కూడా అధికారులకి ఇవ్వడం జరిగింది. ఇంకేమన్నా ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురామని అవినాష్ గారు వాళ్ళకి అడిగి తెలుసుకుని వాళ్ళకి ఒక సమస్యలను తెలుసుకుంటాం జరిగింది. ఈ రకంగానే ప్రజలందరూ కూడా ఒకటే అంటున్నారు, ఇలా పిలిచి మా ఇంటికి వచ్చి అడిగి తెలుసుకున్న సమస్య ఏ నాయకుడు మాకు లేరు ఇన్నటి వరకు. ఈరోజు మీరు వచ్చి మాకు సమస్య అడగటమే కాదు, పలానా పథకం అందిందా లేదా, లేకపోతే టెక్నికల్ ఇష్యూస్ ద్వారా అక్కడున్న అధికారులను సూచిస్తాం, మరీ ముఖ్యంగా ఏదైతే అభివృద్ధి గురించి అడుగుతున్నా కూడా ఆ ప్యాచ్ వర్క్ని కూడా సచివాలయానికి 20 లక్షలు అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈరోజు ప్రతి సచివాలయానికి 20 లక్షలు ఇవ్వటం అనేది ఏకైక ప్రభుత్వం అనేది ఒక పక్క పథకాలు ఇస్తూ మరో పక్క అభివృద్ధి కోసం సచివాలయం పరిధిలో 20 లక్షలు ఇస్తున్నారంటే జగన్ గారి ప్రభుత్వం గురించి ప్రజలే నీరాజనం పడుతున్నారు. 3 ఏళ్లలో వాళ్ళు అందుకున్న పథకాలు అభివృద్ధి గురించి మళ్ళీ జగన్ అన్నను మా అన్న, మా తమ్ముడు, మా మామ అని పిల్లలందరూ సంబోధిస్తూ ఆయన దీవిస్తున్నారు. ఆ రకంగా ఇక్కడున్న అవినాష్ గారిని కూడా అంతేవిధంగా మేము ఎమ్మెల్యేగా చేసుకుంటాం, రానున్న రోజుల్లో అవినాష్ గారిని ఎమ్మెల్యేగా చేసుకుంటూ మళ్ళీ జగన్ గారిని సీఎం చేసుకుంటామని ప్రజలందరూ నీరాజనం పడుతున్నారు. కాబట్టి వీళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎటువంటి సమస్య ఉన్న స్థానిక ఉన్న నాయకులు ఇక్కడున్న అవినాష్ గారు మేమందరం కూడా అందుబాటులో ఉంటామని చెప్తూ సెలవు తీసుకుంటాంలోని 12th సచివాలయం పరిధిలోని విజయనగర్ కాలనీ, అదేవిధంగా సాయిమెస్ రోడ్డు, మసీద్ రోడ్డు, మైత్రీనగర్ ఇవన్నీ కూడా గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే ఈరోజు ప్రజలందరూ కూడా నిజంగా చాలా సంతోషంగా ఉన్నారు, ఎందుకంటే గత ప్రభుత్వంలో మాకు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు, కానీ ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంట్లో ఒక పెద్ద కొడుకుగా, ప్రతి అవ్వకి కూడా ఒక పెద్ద కొడుకుగా ఈరోజు ఆయన పెన్షన్ కానివ్వండి. గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అసలు అందలేదు ప్రజలకి ఒక పెన్షన్ తప్ప, కానీ ఈ ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి కూడా సుమారు 9 లక్షలు 10 లక్షలకు పైగా డబ్బు వెళ్తుంది. అంటే ప్రజల యొక్క సంక్షేమ పథకాలు ఏ విధంగా వెళ్తున్నాయి అన్న కూడా దీన్ని బట్టి మనం అందరం కూడా ఆలోచించవచ్చు. మరి అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్కరు గడప గడపకి కొండ ప్రాంతమైనా సరే ఒక ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఇంతవరకు కొండ ప్రాంతంలో పైదాకా వెళ్ళలేదండి. ఈరోజు మన దేవినేని అవినాష్ గారు ఇన్ఛార్జ్గా ప్రతి గడపకి వెళ్ళి కొండ చివరంచుల వరకు వెళ్ళి కూడా ఆయన ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా సంక్షేమ పథకాలు ఏమైనా అందుతున్నాయా, అందులో ఏమైనా లోపాలు ఉన్నాయా, మీకేమైనా రాలేదా అని తెలుసుకోవడం జరిగింది. అవన్నీ కూడా అక్కడికక్కడే వాలంటీర్లు కానివ్వండి, సెక్రటరీలు కానివ్వండి, అడ్మిన్లు కానివ్వండి, వాళ్ళందరినీ తెలుసుకొని అక్కడికక్కడ సాల్వ్ చేయడం జరిగింది. ప్రజలు కూడా కొన్ని సమస్యలు చెప్పారు, ఏదైతే డ్రైనేజ్ కానివ్వండి, కొండ ప్రాంతాల్లో మెట్లు రిపేర్లు కానివ్వండి, అవన్నీ కూడా దేవినేని అవినాష్ గారు డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. సుమారు 12 లాక్స్తో ఈరోజు ఎస్టిమేషన్ వేయడం జరిగింది, శాంక్షన్ అయిన అమౌంట్ శాంక్షన్ అయింది. త్వరలోనే అవన్నీ కూడా టెండర్కి పిలిచి పని కూడా శంకుస్థాపన చేసి పని పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా రానున్న రోజుల్లో మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సీఎంగా తూర్పు నియోజకవర్గ వైసీపీ జెండా అంటే మన దేవినేని అవినాష్ గారు ఎమ్మెల్యేగా గెలుస్తారని చెప్పి ప్రజల యొక్క సపోర్ట్తో గెలుస్తారు. గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో దేవినేని అవినాష్ గారు, డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ గారు, అలాగే ప్రవల్లిక్ గారు, నేను నాతో స్థానిక నాయకులందరూ కూడా కలిసి గడప గడపకి తిరగడం జరిగింది. దీనిలో పథకాలు ఇప్పుడు ఏమీ ఎన్నికలు లేవు, ఓట్లు అడగబోటలేదు. మేము అడిగేది ఒక్కటే, ప్రజల సుఖ సంతోషాలతో ఉన్నారా లేదా, వాళ్ళ సంక్షేమం ఎలా ఉంది, వాళ్ళ వార్డులో ఉన్నటువంటి వాళ్ళ ఇంటి పరిసర ప్రాంతాల్లో శుభ్రత పరిశుభ్రత ఎలా ఉంది, వాళ్ళకి పెన్షన్స్ వస్తున్నాయా లేదా, వాళ్ళకి ఇళ్ల స్థలాలు వచ్చినాయా లేదా, ఇలాగ ప్రతి కార్యక్రమాన్ని అవినాష్ గారు ప్రతి ఒక్క పౌరుణ్ణి పౌరురాలని కలుసుకొని మరి లబ్ధిదారులకి లబ్ధిదారులు ఎన్ని వచ్చినాయి, ఏమొచ్చినాయి, ఇంకా రావాల్సినవి ఏమైనా ఉన్నాయా,
ఉంటే వాళ్ళని స్పాట్లో అప్పటికప్పుడే సచివాలయ సిబ్బందిని కానివ్వండి, అలాగే ప్రభుత్వ అధికారులు కానివ్వండి, కార్పొరేషన్ అధికారులు కానివ్వండి, అందరిని వెంట పెట్టుకొని వచ్చి అప్పటికప్పుడు అర్హులైన వారికి లేని వారికి అందరికి కూడాను ఆ పథకాలు ఇప్పించడానికి కృషి చేస్తూ ఉన్నారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కార్యక్రమం ప్రజలకి చాలా అందుబాటులోకి వచ్చింది. ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఈ కార్యక్రమం ద్వారా. వాళ్ళందరూ చెప్పే మేజర్ ప్రాబ్లం ఒకటే చెప్తున్నారు, ఏమండి మేము ఏమి ఓట్లు వేయలేదు, గెలిపించలేదు, అవినాష్ గారు కాలికి బలపం కట్టుకొని మా చుట్టూ తిరిగి అడుగుతున్నారు, మేము గెలిపించిన ఎమ్మెల్యే ఎక్కడని అడుగుతున్నారు. అయ్యా ఎమ్మెల్యే గారు, మేము ఈ పత్రికాముఖంగా మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాం, మీకు ప్రజలు ఓట్లేసి గెలిపించింది దేనికి? ఓట్లేసి గెలిపించిన తర్వాత మీ బాధ్యత అయిపోయిందా? ఇంట్లో కూర్చుంటే సరిపోతుందా? రండి, వీధుల్లోకి రండి, ప్రజా సమస్యలు తెలుసుకోండి. ప్రభుత్వం మీది కాకపోతే ప్రజలకు పనిచేయరా? మీకు ఓటు వేసారో లేదో తెలియదు, ప్రజలు అయినా వదిలేస్తారా ప్రజల్ని? అది సమంజసం కాదు. ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి పత్రికా విలేకరుల దగ్గర ఈ రాష్ట్రంలోనూ లేకపోతే ఈ తూర్పు నియోజకవర్గంలో అరాచకం జరిగిపోతుంది. 30 సంవత్సరాల నాడు జరిగినటువంటి అన్ని జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు. మేము హెచ్చరిస్తున్నాం ఎమ్మెల్యే గారు, మీకు ధైర్యం ఉంటే అవాకులు చవాకులు పేలకుండా ఎక్కడ అరాచకాలు జరిగినాయి, ఎవరు చేశారు రండి చూపించండి మాకు. అంతేగాని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు, అది మీరే చేపించి మీరే మాట్లాడితే ఎలా కుదురుతుంది అరాచకాలు అనేది? అరాచకం ఉందో ఏముందో ప్రజా బ్యాలెట్ నిర్వహిద్దామా? మీరు సిద్ధంగా ఉన్నారా దానికి? గుణదల చాలా ప్రశాంతంగా బతుకుతుంది. లేని పోని స్టేట్మెంట్లతో చిచ్చు పెట్టొద్దని గద్దేరామ్మోహన్ గారిని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అలాగే ఇంకా ప్రజలు చెప్తా ఉన్నారు ఆయన వచ్చి అడిగింది లేకపోగా అరాచకాలు అరాచకాలు అంటే లేని అరాచకాలను ఆయనే సృష్టిస్తున్నారండి అని వాళ్ళే చెప్తా ఉన్నారు. దయచేసి ఇలాంటి చెడ్డ ప్రాపకరణలు చేయకండి. మీకు ధైర్యం ఉంటే ప్రభుత్వం చేసేది, అవినాష్ గారు చేసేది, కార్పొరేటర్ స్థాయిలో మేము చేసేది అభినందించండి. మీకు ధైర్యం ఉంటే, ధైర్యం లేకపోతే కనీసం మామూలుగా మాట్లాడకుండా ఇంట్లో అయినా కూర్చోండి, లేకపోతే ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. మీకు దగ్గరలోనే ఉంది, 2024లో మీకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు వస్తుంది, దానికి సిద్ధంగా ఉండమని హెచ్చరిస్తూ థ్యాంక్ యూ.